భాగవతంలో సూక్తులు అని కానీ వెతికితే బోల్డ్ అని రత్నాలు బయటకు వస్తాయి. అవి నేటి భాషలో అనువాదం చేసిస్తే పిల్లల బ్రతుకులు బాగుపడతాయి. ఇది తెలుసుకోండి. అలా కోణంలో భాగవతాన్ని అధ్యయనం చేయాలి. అంటే భాగవతం వృద్ధులైన వారు, రిటైర్ అయిన వాళ్ళు కూర్చుని వినే గ్రంథం అనుకోవద్దు. చిన్నపిల్లల నుంచి పాఠంగా చెప్పవలసినటువంటి గొప్ప గ్రంథం భాగవతం. ఇందులో చెప్తున్నటువంటి మాట, కిం దుస్సహన్ను సాధూనాం, సత్పురుషులకి సహించలేనిది ఏది చెప్పు అన్నాడు. అంటే వారు దేన్నైనా సహిస్తారు. సత్పురుషులు ధర్మం కోసం దేన్నైనా సహిస్తారయ్యా. అలాగే జ్ఞానులు ఏది కోరుతారు చెప్పు అన్నారు. అంటే జ్ఞానులకి ఏది కోరాలని కావాలని ఉండదు. అలాగే నీచులకి చెయ్యలేనిది ఏమిటి చెప్పు అన్నాడు. అంటే నీచులైన వాళ్ళు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏ దుస్సాహసమైనా చేస్తారు కదా అని చెప్పడం. అలాగే దేహేంద్రియ నిగ్రహం కలిగిన వారు దేన్నైనా విడిచిపెట్టగలరు. ఈ మాటలు ఎంత అందంగా చెప్పాడు. దీన్ని తీసుకుని మానవేంద్ర సత్యమతికి దుష్కరమయ్యది. మహానుభావులు సత్యంపై నిష్ఠ కలిగిన వారు ఇది కుదురుతుంది ఇది కుదరదు అని చెయ్యరు. వాళ్ళకి సత్యమైంది ఏదైనా చేస్తారు సుమా. వాళ్ళు ప్రీతిని మోహాన్ని కూడా తెంచుకుని మరి చేస్తారు. లేకపోతే సంతానం కలిగితే మొదటి సంతానాన్ని చేతులతో ఎత్తుకుని తెచ్చి ఇచ్చాడు అంటే సత్యమయందు నిష్ఠ కలిగిన వసుదేవుడు గనక చేయగలిగాడయ్యా అని ఆయన యొక్క దివ్యగుణాన్ని అంత చక్కగా చెప్పారు. ఇక్కడ నారాయణ భట్టాత్రేయ మహానుభావుడు నారాయణీయంలో భాగవత గాథలో ఒక మాట చెప్తాడు. ఏమనంటే దుష్టానామపి దేవ పుష్ట కరుణ దుష్టాహిధీరే కదా అని ఒక మాట. దుష్టులకు కూడా ఒక్కొక్కప్పుడు కరుణ కలుగుతుంది అయ్యా అన్నాడు. ఇక్కడ దుష్టులకు కూడా ఒక్కొక్కప్పుడు కరుణ కలుగుతుంది అంటే అంత కంసులకు కూడా కొంచెం దయ కలిగింది. ఇప్పుడు ఏంటంటే ఎంత గొప్పవాడు, కలిగిన ప్రథమ సంతానాన్ని తెచ్చేశాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నాకు మొదటి వాడి వల్ల ప్రమాదం లేదు కదయ్యా, అష్టమ గర్భం వల్ల కదా కనుక వీడిని తీసుకెళ్ళానట. అలా అనిపిస్తారండి భగవంతుడు ఆ సమయంలో. వెంటనే ఇచ్చేశాడు. అప్పుడు నుంచి వరుసగా కలిగినటువంటి మేనల్లులతో ఆడుకుంటున్నాడు. ఆరుగురు మేనల్లులతో కలిసి అలా ఆడుతూ ఉంటే ఒక రోజున నారదుల వారు అక్కడికి విచ్చేశారు. విచ్చేసి ఇది ఏమైనా బాగుందయ్యా నువ్వు చేస్తున్నటువంటి పని, నువ్వు ఎంచక్క రాక్షసంస కలిగిన వాడు తెలుసా, వీళ్ళందరూ నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళు అనుకుంటున్నావు, వీళ్ళందరూ నీకు శత్రువులైన దేవతలంశలతో కలిగినటువంటి వారు, కంసుడి శరీరంలో ఉన్న కాలనీయమనే నిప్పుని ఉప్పు నూదేడండి నారదుల వారు. దానితో అతడు అసుర ప్రభుత్వం ఒక్కసారి విజృంభించింది. విజృంభించిన వెంటనే పసిపిల్లను కూడా చూడకుండా ఆరుగురిని సంహరించి ఏడవ గర్భంతో ఉన్నటువంటి దేవకీదేవిని వసుదేవుడితో సహా చెరసాల్లో బంధించాడు.